సర్పంచ్ సార్, పెద్దగా సర్పంచ్ సార్ వేదిక రాసి కోరుతా ఉన్నాను. గవర్నర్ ఉపసర్పంచ్ గారు భోజనం మా ఊరు మా ఎమ్మెల్యే కార్యక్రమానికి రెండో విడతగా మొదటి విడతగా మా నౌపిడి మండలి ఎంచుకున్నారు. మరి రెండో విడత కూడా అప్పుడేమో లో ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారికి మేము అందరం కూడా ఏంటంటే ఉంటాం, మేము తప్పకుండా మరి ఏమేమి వచ్చినాయి ఏంటిది ఇది నా ఎన్ని సంవత్సరాలు ఏమి ఎమ్మెల్యే గారు మొత్తం వివరించి చెప్తారు. మరి మనకు కావాల్సినవన్నీ కూడా మరి మేము సార్ మాకు డబుల్ బెడ్రూమ్లు మరి మేము చింతిస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక 50 ఇళ్ళు కావాలన్నా మనం వచ్చే బీడ్ రోడ్డు కూడా ఒక 1 కిలోమీటర్ పూర్తిగా చెడిపోయింది. ఒక బీడ్ రోడ్ ఒక 1 కిలోమీటర్ అన్న, ఇంకో ముదిరాజ్ కమిటాల ఒకటి, మైనార్టీ కమిటాల మైనార్టీ అయిపోయింది అన్న, పద్మశాల కమిటాల ఒకటి, ఇంకో ఎస్సికల్ బాగా వాటర్ ప్రాబ్లమ్ లేదు, ఒక 40 కేలు వాటర్ ట్యాంక్ అయితే గతంలో మీరు డీ గారు కూడా చెప్పారన్న, అయితే సార్ వచ్చి చూసి అంతా చేశాడు, అది కొద్దిగా ఎండ సాంక్షన్ ఇప్పిస్తే బాగుంటుంది అన్న. 40 సరిపోతారు ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా తొందరగా చేస్తారని మా యొక్క మనోజన్ను ఇచ్చే అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. సభ అధ్యక్ష వస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ లత రాజు గారికి, ఈరోజు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు షకిలన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు పెద్దలు మాకు తండ్రితో సమానమైనటువంటి పెద్దలు ఆర్ రామకృష్ణరావు గారికి, గౌరవ ఎంబిటిసి గారికి, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, గిరిధవారి గంగారెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులకందరికీ, వేదిక ముందున్నటువంటి నాయకులకు, అనధికారికులకు, అధికారులకు, గ్రామ ప్రజలందరికీ కూడా మరి శుభ సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, రజక్ భాయ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా మన శాసనసభ్యుల గారికి మన విలేజ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, అదే బోధన్ కాన్స్టెన్సీ తరఫున కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 2 రోజులుగా మరి కాన్స్టెన్సీ అభివృద్ధి గురించి తాను 2 రోజులు నియోజకవర్గ నాయకులను ఎంబడబెట్టుకొని వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల దగ్గరికి వెళ్ళి దాదాపు 100 కోట్ల నిధులు తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ నిధులు రావడానికి సహకరించి మరి మన భోజన్ కాన్స్టెన్సీ అభివృద్ధికి సహకరించి వెన్నంటూ ఉండి తనంతు సహకారం అందించినటువంటి మనందరి ఆత్మీయ సోదరి కవితక్క గారికి కూడా ఈ వేదికపై నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మనకు సహకరించి వెళ్ళిన వెంటనే కాదనకుండా ఇచ్చిన మంత్రులందరికీ కూడా మా నియోజకవర్గం పక్షాన నాడపూర్ పక్షాన వారందరికీ కూడా ఈ వేదిక పై నుంచి మంత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా చెప్పాలంటే 2వ దశ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అన్నగారు గర్వించదగ్గ విషయం ఏంటంటే నవిపేట్ మండల్లో 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ జెండా బట్టి తెలంగాణ ఉద్యమాన్ని నవిపేటలో లేపింది ఓన్లీ నారాయణపూర్ విలేజ్ అన్న. దీనికి ఎందుకంటే నారాయణపూర్ ప్రజలు ముఖ్యంగా ఉండి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఎక్కడికి రమ్మంటే అక్కడ మా మహిళలు బోనాలు ఎత్తుకొని బతుకమ్మలు ఎత్తుకొని వచ్చినటువంటి సందర్భం అన్న. ఎందుకంటే ఆ రోజు హేళన చేసినటువంటి రోజులు, ఎందుకంటే అది వచ్చేది కాదు పోయేది కాదు మీరు ఇదేం తిరుగుతారన్నటువంటి రోజులు. మరి ఆ రోజుల్లో కూడా ఫస్ట్ నాడాపూర్ విలేజే తెలంగాణ ఉద్యమానికి కంకణం కట్టుకున్నటువంటి విలేజ్ అన్న. ఈ విలేజ్ని దృష్టిలో పెట్టుకొని మీరు అన్ని రంగాల్లో కూడా మరి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన అన్నగారు మరి 2వ టర్మ్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరి తాను ముస్లిం సోదరుడైనా కానీ మరి ఎప్పుడు కూడా తనకు ఈ మత తారతమ్యం లేకుండా మరి అందరినీ కలుపుకొని పోయి మరి అందరినీ ఆదరించేటటువంటి వ్యక్తి మన అన్న. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము
ఒక దీపావళి వచ్చినా కానీ, దసరా వచ్చినా కానీ హిందువులకు కూడా తన ఇంటికి పిలిచి అందరికి పేద ప్రజలకు అందరికీ బట్టలు ఇచ్చేటటువంటి వ్యక్తిత్వం, అంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడం కూడా అదృష్టమే. అదేవిధంగా అన్నగారు, మీరు ఏదైతే ఈ కార్యక్రమం పెట్టుకు ఉన్నారో, ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం, దీన్ని ఇలాగే కొనసాగించి ప్రజల్లోకి వెళ్ళి రేపు హ్యాట్రిక్ విజయాన్ని కూడా మనం సాధించాలని చెప్పేసి ఈ సమావేశంగా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్నగారు, ఎమ్మెల్యే గారి సహకారంతో, వారి నుడా చైర్మన్ సహకారంతో కూడా నాడాపూర్ విలేజ్కి ఒక 6 lakhs 2 HIMARS lights కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ప్రొసీడింగ్ కావడం నిన్ననే మన అడిషనల్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. దాని 2 lights కూడా మన విలేజ్కి వారం 10 రోజుల్లోగా మరి రాబోతున్నాయి. ఈ వేదిక నుంచి ప్రభాకర్ రెడ్డి అన్నగారికి కూడా గ్రామ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనకు సహకరించి 6 lakhs rupees మన ఊరికి 7.5 lakhs 7.5 lakhs రూపాయలు మనం కోరిన వెంటనే మరి ఎమ్మెల్యే గారు కూడా అప్రూవల్ ఇచ్చి అన్న దగ్గరికి పంపగానే మరి వారం రోజుల్లోగా దాన్ని శాంక్షన్ చేసి ఇచ్చింది కాబట్టి వారికి నారాయణపూర్ ప్రజల పక్షాన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, అన్నగారు మా నారాయణపూర్ జన్నాపల్లి మధ్యలో ఒక చిన్న బ్రిడ్జి అన్న ఇష్యూ, మాకు జన్నాపల్లి నాడాపూర్ మధ్యలో బొంకన్పల్లి పోయే రోడ్లో ఒక 200 ఎకరాల పొలం ఉంటుంది అన్న, దానికి మధ్యలో ఒక చిన్న వాగు ఉంటుంది, దాని బ్రిడ్జి కోసము ఆల్రెడీ మన అక్కగారు మీకు ఎర్రబెల్లి దయాకరరావు దగ్గరికి వెళ్ళినప్పుడు దాని లిస్టులో పెట్టిరు ఆ బ్రిడ్జిని, దాన్ని దయచేసి మీరు మాకు ఒక 40-50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కష్టాలు, అక్కడ ఒక 200 ఎకరాలు ఉంటాయన్న, అక్కడ పొలం నాటొచ్చిందంటే వాగు పడితే అక్కడికి పోరాదు, దాన్ని ఒక్కదాన్ని మా బ్రిడ్జి శాంక్షన్ చేయించగలరు, ఆల్రెడీ మన మంత్రి గారికి పెట్టిన దాంట్లో ఉందన్న, దాన్ని ఎమ్మడబడి కొద్దిగా మాకు మా గ్రామ రైతుల కష్టాలు, మరి జన్నపల్లి ప్రజలు కూడా ఉన్నారు దాంట్లో అక్కడ ఉన్నటువంటి పొలాల వారు వాళ్ళందరి కష్టాలు తీర్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. కేసీఆర్ సహకారంతో అన్ని కూడా పనులు జరుపుకుంటాము తెలుసుకుంటూ, మరి మొన్ననే మా మంత్రి గారు వచ్చి మరి మా ఊర్లో ఐమాక్స్ లైట్లు కావాలన్నారు, మరి ఇంతకు మరి ఎమ్మెల్యే గారు సైన్ తీసుకుంటామంటే ఎమ్మెల్యే గారు సైన్ కూడా తెచ్చారు, మరి 7.5 lakhs 2 IMAX lights కూడా ఆల్రెడీ టెండర్ అయిపోయినాయి, వారం రోజులు ఫిట్ అవుతుంది, అప్పుడు వారం రోజుల తర్వాత చిన్నగ్రహం చేద్దాం అనుకున్నా కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారని తెలియగానే మేము కూడా కలిసి ఒకసారి అన్నప్పుడు గుర్తింటే చెప్పాను మామూలు ఇక్కడికి వచ్చాను, మరి పేరున ఇవరందరికీ కూడా ఇంతకుముందు ఊరికి వచ్చినప్పుడు చెప్పాను నేను దాని నుంచి పండిస్తాను, కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యే అన్న ఇక్కడ ఉన్న పంచాయతీ సెక్టర్ సర్పంచ్ గారు మరి ఇప్పటి వరకు మాకైతే ఎక్కువ పండుగ కూడా రాలేదు, కాకపోతే మొన్న లైఫ్ ఇచ్చాను ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పి మొన్న ఫస్ట్ ఒక 15 రోజులు చెక్ పంపించారు సరే మీ ద్వారా వినుభం ఏంటంటే నా పరిధిలో ఈ గ్రామ పంచాయతీలు అందరూ కూడా ఏదో ఇల్లు కట్టినప్పుడు ఒక చిన్న చిన్న డెవలప్మెంట్ చార్ట్లు ఇస్తే ఇటువంటి లైట్లు కావచ్చు ఇంకేమైనా చెట్లు కావచ్చు మొక్కలు కావచ్చు గార్డెన్స్ కూడా డెవలప్ చేసే అవకాశం నాకు ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు, జై హింద్ జై తెలంగాణ అందరికీ మాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మాకు ఎంతో సంతోషకరమైన రోజు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రతిదీ కూడా మేము కొన్ని సమస్యలు తీసుకుపోయినప్పుడు సరే కిషోర్ భాయ్ చేసేద్దాం దాని ఏం లేదు ఒక టైం వచ్చినప్పుడు అన్ని మనం పెట్టేద్దామనే ప్రతిసారి మాట చెప్తుండేవారు. ఈ రోజు మొత్తం పెద్ద మూతలు అన్ని తీసుకుని వచ్చినని ఆశిస్తున్నా నేను. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి చూస్తున్నా ఎమ్మెల్యే గారు మినిస్టర్ 4 మినిస్టర్లని మన కవిత మేడం కలుస్తూ అందరిని కలుస్తూ టైం తీసుకొని అందరి దగ్గర పెద్ద మొత్తం ఇన్ని పైసలు తీసుకొచ్చినా అనుకుంటున్నా, నేనైతే మసూ పైసలు తీసుకొచ్చి అనుకుంటున్నా ఇస్తేమో మరి అందరికి మనందరం కూడా తనకు ధన్యవాదాలు చెప్పాలి. చప్పట్లు కూడా అందరూ మన కంటే చప్పట్లు పెట్టి తనకి ఇచ్చేయాలి. అలాగే సార్ మాకు చాండ్రోల్ నుంచి మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఛాన్సర్ వచ్చిండు సార్ గ్రామ పంచాయతీలో కంప్యూటర్ లేదు అన్నాడు, దానికి నా సొంతగా ఒక 25,000 రూపాయలు గ్రామ పంచాయతీకి ఇస్తున్నాను. అలాగే మండల పరిషత్లో కూడా గతంలో ఎంఎల్ఏ గారు అడిగారు సార్ మాకు కూడా గ్రామ పంచాయతీ లేదు ఎన్ఆర్జీఎస్ బిల్స్ కొట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సిస్టమ్ లేక అది అంటే సార్ దాని కూడా ఒక 25,000 రూపాయలు ఇస్తాను చెప్పాను. అది ఈ రోజు మీ చేతుల మీద ఇద్దామని ఇప్పటి వరకు ఆపేందాను, అది మీ చేతుల మీద ఇవ్వాలని దయచేసి కోరుకుంటూ జై తెలంగాణ గడ్డి సభలు కూడా థ్యాంక్ యూ. మన ఎమ్మెల్యే మన ఊరు కార్యక్రమంలో విచ్చేసిన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే సకిన్ గారు, నూడా చైర్మన్ నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నాడాపురం అనే గ్రామము నిజాం నూడాలో ఉన్నది కాబట్టి వారు కూడా రావడం జరిగింది. వేదిక అలంకరించిన అనేక మంది ఎన్పిటిసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు ఉప సర్పంచులు పాత్రికేయులు ముందున్న
కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చేసిన అక్కాయ్యలు అన్నదమ్ములందరికీ జై తెలంగాణ నాయకు నమస్కారం. అవంతి గారు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా మీ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ ఎంపీటీసీ ఇచ్చింది ఈ కాన్స్టిట్యూన్సీ. ఎందుకంటే అంత పెద్ద ఉద్యమములో తెలంగాణ వస్తుందా రాదా ఏం తెలంగాణ పెట్టిందన్న పరిస్థితులలో ఎలక్షన్ అవుతే ఇక్కడ ఎంపీటీసీ మీరందరు గెలిపించినప్పుడు దానికి చాలా మీ యొక్క స్ఫూర్తితోనే అందరి స్ఫూర్తితోనే తెలంగాణ రావడం జరిగింది. మరి మీకు చెప్పే అవసరం లేదు, రోజు టీవీలు చూస్తున్నారు అందరూ. మరి ఏమేమి ఇస్తున్నాడు కేసీఆర్, ఎవరెవరికి ఇస్తున్నాడు అనేది మన అందరికి తెలుసు. ఆయన దేయం తెలంగాణ తెచ్చిన తర్వాత మరి అప్పుడే అన్నాడు తెలంగాణ అచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్నాడు, మొండికేసిండు మాట కాదు. స్వాతంత్ర పోరాటం ఎంత గొప్పగా జరిగిందో తెలంగాణ ఉద్యమం కూడా అంత గొప్పగా జరిగింది. 2001 నుంచి కొట్లాడితే 2014 ఇచ్చారు 13 సంవత్సరాలు. మరి మనం చూస్తాం ఆదర్శంగా మనం ఏమంటాం, రామాలయమంటాం, రాముడు అంటాం. 13 సంవత్సరాలు అరణ్యవాసం పోయిన తర్వాత రాముడికి రాజ్యాధికారం ఎట్లా వచ్చిందో మనం కూడా 13 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేద్దాం, అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికి రైతులకు మరి శ్రమజీవులకు కార్మికులకు ఏం చేయాలన్న కేసీఆర్ యొక్క తపన ప్రకారం ఈ రోజు మనం చూస్తున్నాం. గత పాలకులు మనం ఎట్లున్నామో ఇప్పుడు ఎట్లున్నామని చూసుకోవాలి. అమ్మా తల్లి మాజీ ఎంపీడీ గారు చిన్నమ్మా మాట్లాడు మాట నేను మాట్లాడే మాట చిన్నబాయ్ అదే నాడాపురం అంటే ఎడమకన్ను. ఎందుకంటే 2 కళ్ళు నాయే, మొట్టమొదటిగా నా ముత్తగారు ఊరు ఇదే, అత్తగారు ఊరు ఇదే. కాబట్టి మీ తరఫున మనందరి తరఫున ఎమ్మెల్యే గారితో నేను కోరేది ఏంటంటే దీన్ని నా 2 కళ్ళుగా చూసుకొని మరి ఈరోజు కొన్ని వరాలు ప్రకటిస్తారని ఆశిస్తున్నాను. ఇందులో ఏమని అంటున్నారు కొందరేమో మరి ఏదైతే పెన్షన్ 53 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు, కొన్ని రాలేదు 4-5 మందికి రాలేదు అనేది కూడా చెప్పడం జరిగింది. ఎండిఓ గారు అధికారులు ఉన్నారు ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి మరి యొక్క ప్రజా సమస్యలు విని స్పందిస్తారని కోరుతున్నాను. గతంలో 3 సంవత్సరాల కింద నాడాపురంకు మరి యొక్క నిజాం సాగర్ అధిసారి యొక్క నీళ్ళు రావాలంటే కష్టముండే. అప్పుడు కిషోర్ గారు మరి ప్లస్ నరసింహరావు గారు పట్టుదలతోని మా ఊరికి నీళ్లు కావాలంటే అప్పుడు సుమారు మరి ఎంత నరసింహరావు అప్పుడు వచ్చింది దానితో పట్టుబడి అధికారి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే గారి సహకారంతో కవితమ్మ సహకారంతో మరి దాన్ని మోడలైజ్ చేసిన కెనాల్ కట్టేయడం జరిగింది. అక్కడ కెనాల్ కట్టేయడం జరిగింది. ఇంత కనుక నేను చెప్పేది ఏమి లేదు, మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి అందరూ కేసీఆర్ హారనీశలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆడబిడ్డలు అక్కాయల్లు బాగుండాలని చూస్తున్నాం. మరి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఏదో చెప్తున్నారు, మరి అవన్నీ సాధ్యమా వాళ్ళు చెప్పేది అని ఏ రకంగా అబద్ధాలు ఆడుతున్నారా, మరి ఏం చేస్తున్నారు? ఈ రోజున కేసీఆర్ గారు కానీ భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాలలో 29 రాష్ట్రాల నుంచి పిలుపు అందుకున్నారు, రండి కేసీఆర్ గారు కలిసికట్టుగా పోరాడదాం, భారతదేశాన్ని కాపాడదాం, భారతదేశం అన్యాయానికి గురైంది కాబట్టి మరి భారతదేశంలో ఎలా దోసుకోవడం జరుగుతున్నది మీకు తెలుసో తెలుదో. మరి మనకొక అప్పులు మాఫీ చేయమంటే మరి అక్కడున్న కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు, బీజేపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ గుజరాత్ 28 మందికి మాఫీ చేసింది. 14 లక్షల కోట్ల రూపాయలు 28 మంది గుజరాత్ వాళ్ళకు మాఫీ చేసి వాళ్ళందరినీ ఇప్పుడు లండన్ అమెరికా పంపించడం జరిగింది, ఈడ ఉంటే కేసులు చేయాలని. ఆ 14 లక్షల కోట్లలో మన భారతదేశం అందరికి ఇచ్చినా గానీ ఒక మరి 10 లక్షల కోట్లలో అందరి రుణాలు మాఫీ అవుతుండే. అంటే మీరు ఒక్కటి ఆలోచించండి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కేసీఆర్ చెప్పాడు అన్న కొన్ని కాకపోవచ్చు, 10 చెప్తే 8 మాత్రం ఖచ్చితంగా అయినాయి, 2 కాకపోవచ్చు, 2 ఇబ్బంది పడచ్చు. మన ఇంట్లో 1 లక్ష రూపాయలు పని పెట్టుకుంటే 2 లక్షలు అవసరం ఉంటే 3 లక్షల రూపాయలు పని చేస్తాం, 1 లక్ష పని మళ్ళీ చేస్తాం. వారి దృష్టిలో ఉన్నది మిగతా రాని వాళ్ళకి కానీ అందరికీ ఈ రోజు మరి ఎప్పుడు పండని మనం చూస్తున్నాం. నిజాం సాగర్ 74లో ఎండిపోయింది, అప్పటి నుంచి 14 వరకు మరి మనము వర్షాలు పడతాయా పంటలు పడతాయా లేవనేది ఉండే. ఈ రోజున చూస్తున్నాం 10 సంవత్సరాల నుంచి మరి 2014 నుంచి 8 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మన పొలం ఎట్టలేదు. మరి అది కూడా
తప్పకుండా ఎండిపోతలేదు. వడ్లు పండిన తర్వాత వారి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము కొంటున్నది, కేంద్ర ప్రభుత్వంతో కొరిస్తున్నది. ఈ మధ్యనే గత సంవత్సరము మేము కొరమని ఎత్తేసినా గానీ నా ప్రజలకు నా రైతులకు నష్టం చేయ మీరు కొనకుంటే నేను కొంటాను. అంటే రైతే కాదు, అందరినీ ఏదో ఒక విధంగా మరి చేస్తున్నారు. ఈ రోజు దళిత బంధు, మరి అలాగే మరి ఎస్టీ బంధు, మిగతా బీసీల బంధు ఈ రకంగా ప్రవేశపెట్టే ఆలోచనలో వారి మధ్యలో ఉన్నది. మనం ఆవేశపడద్దు, ఆలోచించండి. ఈ ఎలక్షన్ మరి యొక్క ప్రోగ్రాం కాదు కాబట్టి పెద్దలు గౌరవనీయులు మీకు అన్ని చెప్తారు. కిషోర్ గారు మరి ఏదైతే నరసింహరావు గారు చెప్పారో ఏమేమి కావాలా మా ఊరికి అనేది లిస్టు రాసి ఇచ్చారు కాబట్టి దాంట్లో ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది మీ అందరి ముందు ఉంచారు కాబట్టి దయచేసి ఎవరైనా నిశ్శబ్దంగా విందాం, పండుగ చేసుకుందాం. జై తెలంగాణ, జై భారత్. అలాగే ఉప సర్పంచ్ భోజన్న గారికి, ఎంపీటీసి గౌరవ రాణి లక్ష్మణ్ గారికి, అలాగే టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అంజయ్య గారికి, టీఆర్ఎస్ పార్టీ రైతు నాయకులు సీనియర్ నాయకులు టైగర్ మాణికేశ్వరరావు అన్న గారికి, అలాగే సొసైటీ చైర్మన్ నవీపేట్ సొసైటీ చైర్మన్ అబ్బన్న గారికి, నాతో పాటు బోధన్ నుంచి వచ్చిన బోధన్ మండల పార్టీ అధ్యక్షులు నరసింహరావు గారికి, స్థానిక నాయకులు శ్యామ్ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు చాలా చాలా సీనియర్ నాయకులు మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు మన సాయిబాబా గౌడ్ సాబ్ గారికి, అలాగే మాకు నవీపేటలో పెద్ద దిక్కు మా అన్న పెద్దలు గౌరవనీయులు దాసన్న గారికి, అలాగే బోధన్ మండల మాజీ అధ్యక్షులు సంజీవ్ అన్న గారికి, బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు వెంకటేశ్వరరావు దేశాయ్ అన్న గారికి, అలాగే స్థానిక నాయకులు ఉమర్ గారికి, బాబర్ గారికి, సాయి గౌడ్ గారికి, మళ్ళా వేదికని అలంకరిస్తున్న పెద్దలందరికీ, మా పాత కార్యకర్త చిన్నుబాయి గారికి, వేదికని అలంకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున దయచేసి మన్నించాలా ఎవరైనా మిగిలిపోతే. నాతో పాటు వచ్చిన నవీపేట్ మండల సర్పంచ్లు ఎంపీటీసీలు మా యూత్ ప్రెసిడెంట్ మామా సాయి గారికి, అలాగే నాడాపూర్ గ్రామస్తులకు అక్కా చెల్లెలకు అన్నాదమ్ములకు యూత్ మిత్రులకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైతే మా అవంతి గారు చెప్పినట్లు ఉద్యమ ఊరు బోధ నియోజకవర్గంలో ఏదైనా ఉంటే అది నాడాపూర్ గ్రామమే. నారాయణపూర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది మా రాష్ట్రం మాకు కావాలా, మా హక్కులుగా మాకు కావాలా, మా నీళ్ళు మాకు కావాలా, మా నిధులు మాకు కావాలా అని ఇక్కడి నుంచే నినాదం మొదలుపెట్టినాం, తెలంగాణ సాధించుకున్నాం. మీ ఆశీస్సుల వల్ల అనేక సంక్షేమ పథకాలు చేసుకున్నాం. మొట్టమొదటిగా మన రాష్ట్రాన్ని మనం దక్కించుకున్నాం. దాంట్లో నారాయణపూర్ గ్రామాన్ని ఒక పాత్ర చాలా కీలకమైన పాత్ర ఉంది. ఊరంతా వన్ సైడ్గా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కృషి చేసిన గ్రామం ఈ నారాయణపూర్ గ్రామం. మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే కొన్ని అపోహలు ఉంటాయి, సంతోషం అనేది జీవితంలో వ్యక్తికి మరణించేదాకా సంతోషం అనేది ఉండదు. చాలామంది మాకేమొచ్చింది 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 ఇదే మాట ఉంటుంది, వేరే మాటనే ఉండదు. 100 కోట్లు ఉన్నవాడు కూడా నాకేమున్నాయి అంటున్నాడు అదానీ.
మోడీ ఇస్తానే ఉన్నాడు, చెక్లు ఇస్తున్నాడు, లక్షల కోట్లు ఇస్తున్నాడు, ఇంకా నాకేం రాలే అంటుండు. అట్లా అమ్మాని దోచుకుంటుండు, అదాని దోచుకుంటుండు, అట్లా మనిషికి తృప్తి ఉండదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణపూర్ లాంటి గ్రామం, ఒక చిన్న గ్రామం, 1400 జనాభా ఉండే గ్రామం, ఈ గ్రామంకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమొచ్చింది అనేది మీ గ్రామస్తులకు తెలియాల. దాదాపు నారాయణపూర్ గ్రామంలో 1000 రైతులు ఉన్నారు, 400 రైతులు చెరువు కింద పంటలు పెట్టుకున్నారు, ఇంకో 400 బోర్ కింద పంటలు పెట్టుకున్నారు, ఇంకో 200 కెనాల్ కింద పంటలు పెట్టుకున్నారు, అట్లా 1000 రైతులు ఉన్నారు. నారాయణపూర్ గ్రామంలో సుఖ సంతోషం ఉండాలా, గ్రామస్తులు మంచిగా ఉండాలంటే మన రైతన్నలు మంచిగా ఉండాలా, వాళ్ళు మంచిగా ఉంటే అలా కుటుంబాలు మంచిగా ఉంటాయి కదా. నేను చూస్తా ఉన్నా నారాయణపూర్ గ్రామంలో 2.5 కోట్ల రూపాయలు రైతులకు డైరెక్ట్గా మీ ఖాతాలో జమ చేసినాం. ఈ 4 సంవత్సరాలలో నారాయణపూర్ గ్రామంలో 1000 రైతులకు ఒక ఎకరం భూమి ఉన్నా, ఒక గుంట భూమి ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, 5 ఎకరాలు ఉన్నా 2.5 కోట్ల రూపాయలు మీ ఖాతాలో డైరెక్ట్గా పైసలు రైతు పెట్టుబడి కింద మీ దగ్గర జమ అయిపోయినాయి, మీ అకౌంట్లో వచ్చినాయి. మీ సర్పంచ్ రాజు తీసుకోలే, మన ఎంపీటీసీ గారు తీసుకోలే, నరసింహరావు తీసుకోలే, కిషోర్ తీసుకోలే, అవంతి తీసుకోలే, శ్యామ్ తీసుకోలే, ఆడ మీ ఖాతాలో డైరెక్ట్గా వచ్చినాయి పైసలు 2.5 కోట్ల రూపాయలు. కుటుంబానికి ఆసరాగా నిలబడాలా, వారి యొక్క భార్య పిల్లలకు ఒక అన్నగా నేను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రైతు బీమా కింద నారాయణపూర్ గ్రామంలో 2 రైతులు చనిపోతే 5.5 లక్షల రూపాయలు వారి యొక్క కుటుంబానికి పోయి ఇవ్వడం జరిగింది. అది మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమొచ్చిందంటే మేము చెప్తా ఉన్నా, మనం ఏం సాధించుకున్నాం అనేది మీకు చెప్తా ఉన్నా. చాలా మంది అక్క చెల్లెలు మహిళలు ఉన్నారు ఇక్కడ, 323 మందికి దాదాపు 7.5 లక్షల రూపాయలు ప్రతి నెల టకా 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 మీ ఖాతాలో జమ అవుతా ఉన్నాయి పెన్షన్ల కింద. గతంలో 2014 కన్నా ముందు 200 రూపాయలు పెన్షన్ వస్తుండే. అది అవ్వని అడుగుతా ఉన్నా, ఏమైనా వస్తుండే 200 రూపాయలు ఏమైనా వస్తుందా? ఏమి రాదు. ఈరోజు తనకు 2000 రూపాయలు పెన్షన్ వస్తే నెల అయినాక 1 తారీఖు పెన్షన్ వస్తుంది అనుకోండి, 26-27 తారీఖునే బిడ్డ దిగుతుంది ఇంటికి, కొడుకు దిగుతాడు, కాళ్ళు ఒత్తుతారు, అమ్మా నీ ఆరోగ్యం ఎట్లా ఉందమ్మా, మంచిగా ఉన్నావా అమ్మా, ఏమైనా తింటావా అమ్మా, ఎందుకంటే 2-3 రోజుల్లో పెన్షన్ వస్తాయి కదా. అమ్మ మనసు ఎంత మెత్తగా తీయగా ఉంటుంది. అది ఏది ఏమైనా కానీ ఆ 2000 రూపాయల్లో మళ్ళీ బిడ్డకు ఒక 500, కొడుకుకు ఒక 500, మళ్ళీ మన్మరాలు వస్తుంది, మనవాడు వస్తాడు, వాళ్ళకు ఒక 100 రూపాయలు, 1200 వాళ్ళే తీసుకొని పోతున్నారు. కానీ ఆ మళ్ళా మిగిలిన 800 పెట్టుకొని తన మొత్తం కుటుంబానికి కాపాడుకుంటూ 2000 రూపాయలు ఈరోజు అరే ఉండండి అమ్మా కూర్చుంటా ఉన్నది, పెన్షన్ రాకపోతే మళ్ళా బిడ్డ కొడుకు అమ్మని ఇంట్లోకి వెళ్ళి కొట్టేస్తే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అందరు కూడా గౌరవంగా బ్రతకాలా, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ రావాలా, వారు ఎవరి మీద ఆధారపడి ఉండదని 2000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. అలాగే మీ గ్రామంలో చాలా మంది అరే అక్క ఒక్క నిమిషమే, తాడైనా ఏమైనా సహాయం చేసిందా అని మీకు అడుగుతా ఉన్నా. ఈరోజు ఒంటరి మహిళలకు ఎవరు కూడా పట్టించుకోలే, పాపం ఒంటరి మహిళ ఒకటే ఉంది, తనకేమైనా చెయ్యాలా అని అనుకుంటాం అందరం, కానీ ఎవ్వరు కూడా ఏమీ కూడా చెయ్యరు. అటువంటి ఒంటరి మహిళకు
ఈ రోజు ఆమె కూడా గౌరవంగా బ్రతకాలనే ఉద్దేశంతో 2000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. చాలా మంది బీడీ అక్క చెల్లెలు ఉన్నారు, బీడీ కార్మికులు ఈరోజు సంవత్సరాల నుంచి బీడీ కార్మికులు బీడీ పని చేస్తా ఉన్నారు, వారికి కూడా ఎవరు కూడా గుర్తించుకోలే. ఈరోజు కేసీఆర్ గారు మళ్ళా బీడీ కార్మికులకు 2000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఆదుకుంటా ఉన్నారు. అలాగే చాలా మంది గర్భిణీ మహిళలు ఉన్నారు, మీ యొక్క నాడాపూర్ గ్రామానికి వస్తే దాదాపు అనేక మంది ఈ 8 సంవత్సరాలలో దాదాపు 900 డెలివరీలు అయినాయి మీ దగ్గర. ఒక గర్భిణీ మహిళ ఆరోగ్యంగా ఉండాలా, మంచి బిడ్డ పుట్టాలా, ఆరోగ్యమైన బిడ్డ పుట్టాలంటే మంచిగా అన్నం తినాలి నా వద్ద. మంచిగా అన్నం తిని ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమైన బిడ్డ పుడతాడు, ఆమె కూడా తల్లి కొడుకు కూతురు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉంటారని 13000 రూపాయలు ప్రతి ఒక్క గర్భిణీ మహిళకు ఈరోజు ప్రభుత్వం తరఫున ఇస్తా ఉన్నాం. ఎవరైనా ఇచ్చిండ్రా, ఏ ప్రభుత్వమైనా ఇచ్చిండ్రా? తర్వాత పుట్టిన కొడుకుకి ఏదైతే బిడ్డ పుట్టిందో కొడుకు పుట్టిందో మళ్ళా వారికి శుభ్రంగా ఉండాలా, హెల్దీగా ఉండాలా అని కేసీఆర్ కిట్ అనేది ఏ ప్రభుత్వమైన ఆలోచించిందా? ఒకసారి దయచేసి మీరు ఆలోచించాలా. మళ్ళా అలాగే ఆరోగ్య లక్ష్మి కింద మళ్ళా డెలివరీ అయిన తర్వాత కూడా ఆరోగ్యమైన ఆహారం అందిస్తా ఉన్నాం, అనేక విధాలుగా మీ బిడ్డని కాపాడుకుంటా ఉన్నాం. మళ్ళా ఒక 1 నుంచి 3 సంవత్సరాల వరకు వాళ్లకు మంచి పౌష్టిక ఆహారం పిల్లలకు అందిస్తా ఉన్నాం. మళ్ళా 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల పిల్లలకు కూడా పౌష్టిక ఆహారం అందిస్తా ఉన్నాం. అంటే అనేక విధాలుగా ఈరోజు ఆశా వర్కర్లు చేస్తున్న పని నిజంగా వారికి సైల్యూట్ చేస్తా ఉన్నా. ప్రతి ఒక్క గ్రామంలో గల్లీ గల్లీ తిరిగి కోవిడ్ వస్తే తన ఒక్క హస్బెండ్ ని పిల్లలని తన ఒక ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన ప్రాణాన్నే తాకడి పెట్టి మీ యొక్క సేవలు వాళ్ళు ప్రతి నిమిషం మీ యొక్క గ్రామంలో తిరుగుతూ మీ సేవలు చేసిండ్రు. అంటే అనేక విధాలుగా ఈరోజు అక్క చెల్లెలకు అనేక విధాలుగా ఈరోజు ప్రభుత్వం ఆదుకుంటా ఉన్నది. ఈరోజు మీ బిడ్డ పుట్టినాక నాణ్యతమైన చదువు కావాలా, మంచిగా ఇంగ్లీష్ మీడియం చదువు కావాలా? మా కొడుకుకి ఇంగ్లీష్ మీడియం చదువు కావాలంటే ప్రైవేట్ స్కూల్లో పోతే ఇన్ని పైసలు కావాలా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులాలకు మతాలకు అతీతంగా 1000 రెసిడెన్షియల్ స్కూల్, మీ ఒక్కొక్క బిడ్డ మీద 125000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చదువుకోవాలా, నారాయణపూర్ లో ఒక రైతు ఉంటే వారి యొక్క కొడుకు కూడా రైతు కావాలా, లేకపోతే ఒక సైంటిస్ట్ కావాలా? మీరు ఆలోచించాలా? ఒక సైంటిస్ట్ కావాలా, ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా? రైతులు తన రక్తాన్నే ఇచ్చి ఎంతో చాలా హార్డ్ వర్క్ చేసి తన ఒక ఫ్యామిలీని పోషిస్తా ఉన్నాడు, కానీ నా ఒక పిల్లలు మంచిగా చదువుకోవాలనే కనలు మనం కంటా ఉంటాం, కానీ వాళ్లకు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే అనేక విధాలుగా డబ్బులు చెల్లించాలా? అందుకే చాలా మంది బాధపడి వారి యొక్క పిల్లల్ని కూడా వ్యవసాయంలో దింపించారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గత 8 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ ఓపెన్ చేసి నాణ్యతమైన ఇంగ్లీష్ మీడియం విద్య, మీ పిల్లలకు యూనిఫామ్ ఫ్రీ, షూస్ ఫ్రీ, బ్యాగ్ ఫ్రీ, షాంపూ ఫ్రీ, అన్నం ఫ్రీ, మంచి చదువు, ఆడ ఉండడానికి మంచి మంచం, పడుకోవడానికి అన్ని కూడా ఇక పిల్లలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కలిగించి ఒక నాణ్యతమైన విద్య భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 125000 రూపాయలు ఒక్కొక్క తెలంగాణ బిడ్డ మీద ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది. అనేక రంగాల్లో ఈరోజు మీ దగ్గర దాదాపు మహిళలకు రుణాలు, సంఘాలకు ఇచ్చిన రుణాలు దాదాపు 5 కోట్ల రూపాయలు ఉన్నాయి. 5 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినాం. అంటే అనేక రంగాల్లో ఈరోజు నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, మహిళలు అక్క చెల్లెలు వినాల దయచేసి, సైలెంట్ ప్లీజ్. నాడాపూర్ గ్రామంలో ఒక పేద కుటుంబంలో ఒక బిడ్డ పెళ్లి ఉంటే ఎంతమంది సాయం చేస్తారండి? ఒక పేద అమ్మాయి ఇంట్లో
పెళ్లి కావాలా? తల్లిదండ్రులు చాలా పేద కుటుంబం, పెళ్లి కావాలా అంటే ప్రతి ఒక్క ఇంటికి పోవాల నాడపూర్లో. అమ్మా నా బిడ్డ పెళ్లి ఉన్నది, ఏమైనా సాయం చేయండి. అక్క నా బిడ్డ పెళ్లి ఉన్నది, ఏమైనా సాయం చేయండి. ఆ తల్లిదండ్రుల బాధ ఏముండి ఒకసారి మీరు ఆలోచన చేయాల. ఆ తల్లిదండ్రులు పైసలు లేక ఆ బిడ్డల పెళ్లి కాలే. 30 సంవత్సరాలు దాటినాయి, 35 దాటినాయి, వాళ్ళ తల్లిదండ్రులు కుమ్లి కుమ్లి చచ్చిపోతా ఉన్నారు. అరే నా బిడ్డ పెళ్లి కాలే, ఎట్లా చేయాలా, మా దగ్గర పైసలు లేవు, మేము ఏం చేయాలా అని అటువంటి పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బిడ్డలు నా ఒక చెల్లెలతో సమానమని ఈరోజు 100, 100, 1000 రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు పెళ్లి చేస్తా ఉన్నాం. మీ నాడాపూర్ గ్రామంలో 35 మందికి 100, 100, 1000 రూపాయలు ఇచ్చి నారాయణపూర్ బిడ్డల పెళ్లి చేపించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే మైనార్టీలలో కూడా 6 షాదీ ముబారక్ కింద 100, 100, 1000 రూపాయలు ఇచ్చి అంటే 41 లక్షల రూపాయలు మీ నారాయణపూర్ లాంటి చిన్న గ్రామంలో 41 బిడ్డల పెళ్లి చేసినామంటే ఒకసారి ఊహించాలా, తెలంగాణ రాష్ట్రంలో 8,000,000 బిడ్డల పెళ్లి ఈరోజు 100, 100, 1000 రూపాయలు ఇచ్చి చేసినాం ఒకసారి ఆలోచించాలా. 1 లక్ష రూపాయలు జమా చేయాలంటే 1,000 జమా చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. 1 లక్ష రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తే వారి యొక్క బిడ్డ పెళ్లి కూడా ఈరోజు టక్కా టక్కా సమయానికి 21 సంవత్సరాలు దాటితే దన్మని ఈరోజు పెళ్లి సంబంధాలు చూసి చేసుకుంటా ఉన్నారు. అంటే అనేక సంక్షేమ పథకాలు, రైతులు పంటలు పెట్టుకుంటే పెట్టుబడి ఇస్తా ఉన్నాం, ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం, పెట్టుకున్న పంటలకు గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నాం. 6 తడి పంట వేసుకున్నారు, మినుములు వేసుకున్నారు, సోయా వేసుకున్నారు, శనగలు వేసుకున్నారు. ఏ ప్రభుత్వాలు కూడా గతంలో 70 సంవత్సరాలలో ఇవ్వలేని విధంగా గిట్టుబాటు ధర ఈరోజు 6 తడి పంటలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. దయచేసి మనం ఆలోచించాలా, మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మన ఇంటి పార్టీకి మన కారు గుర్తుకు ఓటేసి మనం గెలిపించుకున్నాం, మన 41 బిడ్డల పెళ్లి చేసుకున్నాం, మన రైతులకు 3 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాం, మన గర్భిణీ మహిళలకు 1,000,000 రూపాయలు 100,000 రూపాయలు ఇచ్చుకున్నాం, మన బిడ్డలు మంచిగా చదువుతూ ఉన్నారు, మనకు లోన్లు వస్తూ ఉన్నాయి. అనేక విధాలుగా ఈరోజు ప్రభుత్వం మనకు ఆదుకుంటా ఉన్నది. ఈరోజు వేరే రాష్ట్రాలు చూస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, భారతీయ జూటా పార్టీ. మీకు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, ఒక మహిళ నిద్రలోకి వెళ్ళి లేవగానే తన పిల్లలని చూసుకుంటుంది, ఆయనని చూసుకుంటుంది, చాలా ఖుషి అయిపోతుంది. అరే భయ్ మా కుటుంబం బాగున్నది, చల్లగున్నది చూసుకుంటుంది. కానీ ఇప్పుడు ఏమైంది, నిద్రలోకి వెళ్ళి లేవగానే గ్యాస్ సిలిండర్ చూస్తున్నది. అరే ఏడైపోతుంది, పిల్లలకి ఏం పెట్టాలో ఏం అర్థమవుతలేదు. అరే 1,200 రూపాయలు తీసుకురావాలా, మళ్ళా ఎట్లా చేయాలా, గ్యాస్ సిలిండర్ చూసి చూసి గింత వండుతున్నారు. అరే గ్యాస్ బంద్ చేయి జల్దీ అని మీ ఆయన అక్కడ నుంచి, అరే బంద్ చేయి గ్యాస్ ఎంత నడిపిస్తావు, సిలిండర్ అయిపోతుంది, మళ్ళీ 2,000 ఎక్కువ చేయాలా. అటువంటి పరిస్థితులు ఎవరు తీసుకొచ్చిండ్రు, బీజేపీ పార్టీ, ఈ భారతీయ జూటా పార్టీ, ఏదైతే మత తత్వాల పార్టీ, ఈరోజు మత చిచ్చులు పెట్టి ఈరోజు యువకులని రెచ్చగొడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు ఒకటే అంటా ఉన్నా, ఈ రైతులు ఉన్నది ఇక్కడ, రైతులకు ఒక బర్రె సబ్సిడీ కింద ఇస్తున్నాం. బర్రె ఎందుకు ఇస్తున్నాం రైతులకు, ఏదో పాలు అమ్ముకుంటాడు, బ్రతుకుతాడు, జీవితం నడుస్తున్నాడని మనం బర్రె ఇస్తున్నాం. ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తున్నది, మీరు తీస్తున్న పాలు మీద జిఎస్టీ పెట్టింది, అంటే మీ రక్తం తీసేస్తున్నారు. ఈరోజు సామాన్య కుటుంబం బ్రతకాలంటే చాలా చాలా కష్టమైపోయింది. ప్రతి దాని మీద ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మీకు గోధుమ పిండి మీద జిఎస్టీ, బియ్యం మీద జిఎస్టీ, మినుముల మీద జిఎస్టీ, పాల్ మీద జిఎస్టీ, మీ పిల్లలకు పాలు తీసుకొచ్చి తాగిపిస్తే దాని మీద జిఎస్టీ, గుడ్డు మీద జిఎస్టీ. అంటే ఎటువంటి జిఎస్టీ, ఏంది ఇది జిఎస్టీ ఏంది? ఈరోజు రైతుల సామాన్య కుటుంబాల రక్తం తీస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు అడుగుతా ఉన్నా, వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, ఇంకా వేరే వేరే మహారాష్ట్ర రాష్ట్రంలో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, యూపీలో ఆడ ఇడ చాలా జగా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి.
పక్కన ఒక్కసారి మన పక్కనే ధర్మాబాద్ ఉంటుంది ఈడ, ఒక్కసారి వైపు చూడండి ఆడ బ్రతుకులు ఏమున్నాయో. ఆడ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఒక్కసారి దయచేసి యువకులు పోయి చూడాలి. మన తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ గారు చేసిన పని ఏంది, బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న పనులు ఏమున్నాయి. దయచేసి ఎడ్యుకేటెడ్ యువకులు ఉన్నారు, దయచేసి మీరు పోయి చూడాలి అక్కడ ఎటువంటి పనులు, ఎటువంటి అభివృద్ధి అక్కడ జరుగుతూ ఉన్నది. అక్కడ కళ్యాణ లక్ష్మి లేదు, అక్కడ షాదీ ముబారక్ లేదు, అక్కడ రైతు పెట్టుబడి లేదు, రైతు బీమా లేదు, గర్భిణీ మహిళలకు పైసలు లేవు, పెన్షన్లు లేవు, ఏమీ కూడా లేదు. ఆడ జీవితం చూస్తే నరకం ఉన్నది, నరకం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం మీద దుష్ట కన్ను పెట్టి మన రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా ఈరోజు వాళ్ళు ప్రణాళికలు చేస్తూ ఏదో కుట్రపూర్వకంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఖతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పనిచేస్తా ఉన్నారు. దయచేసి మిత్రులారా జాగ్రత్తగా ఉండాలా. దయచేసి అన్నాదమ్ములకు అందరికీ చెప్తా ఉన్నా, మనం మంచి హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయి అని గంగా జమ్ని తహజీబ్ లాంటి సాంప్రదాయం మన తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయం. ఏదో ఒక విధంగా చిచ్చులు పెట్టి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు ఈరోజు కుట్ర చేస్తా ఉన్నారు. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక స్థానిక సమస్యలకు వస్తే పెద్దలు గౌరవనీయులు రామ్ కిషన్ రావు సార్, శాంతి గారు, కిషోర్ గారు, మా సర్పంచ్ అమ్మ లత గారు అనేక సమస్యలు ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా పద్మశాలి వాళ్లకు 5 లక్షల రూపాయలు వారి యొక్క భవనానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం. అలాగే ముదిరాజ్ వాళ్లకు 1.5 లక్షల రూపాయలు వారి యొక్క సంఘానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఒక జనరల్ కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ హాల్కి ఆల్రెడీ పైసలు 25 లక్షలు, అది 5 లక్షలు ఉన్నాయి అదన ఎస్సీ కమ్యూనిటీ 5 లక్షలు ఉన్నాయి, అదనపు ఇంకో 5 లక్షలు ఇద్దాం కావాలని. 10 లక్షలు తీసుకొని మన ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా మంచిగా చేసుకోవాలా. ఇది గంగాపుత్రులు కూడా ఉన్నారా, గంగాపుత్రులకు కూడా మన జాగా ఉందా వాళ్ళకు? ఓకే, జాగా ఉంటే మీ గంగమ్మ గుడి దగ్గర పక్కనే 1.5 లక్షల రూపాయలు ఇస్తాం, మంచి కమ్యూనిటీ హాల్ కూడా కట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమైన సమస్య డబుల్ బెడ్రూమ్ సమస్య. చాలా మంది అక్క చెల్లెలు చూస్తా ఉన్నారు, మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు. వాస్తవమే ఆ సమస్య మేము చెయ్యలే. ఇల్లు వచ్చినప్పుడు మొట్టమొదటిగా నాడాపూర్ గ్రామానికి ఇచ్చిన నేను, కానీ ఆ కాంట్రాక్టర్ వైఫల్యం ఏదో ఒక కారణాల వల్ల ఆ తిరిగి క్యాన్సిలేషన్ అయిపోయింది. ఇప్పుడు నాడాపూర్ గ్రామంలో 30 ఇండ్లు ఇప్పుడే శాంక్షన్ చేస్తా ఉన్నాం. మీ సర్పంచ్ గారితో కూర్చొని గ్రామ సభ పెట్టుకొని మళ్ళా ఎవరెవరు ఇల్లు కట్టుకుంటారో వారి యొక్క జాబితా తయారు చేసుకొని మీ యొక్క సర్పంచ్ గారికి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 3 లక్షల రూపాయలు ఇస్తున్నామంటే ఇంట్లో వస్తాయి, ఖాతాలు వస్తాయి, తీసుకొని మళ్ళా ఇల్లు కట్టద్దు, ఏం చేసుకోవద్దు, మంచిగా ఉండాలంటే అట్లా కాదు. దయచేసి ఇల్లు కట్టుకునే వాళ్ళే, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఇంకొక 1 లక్ష అయినా వేసుకుంటాం, కట్టుకుంటాం ఇల్లు అనే ఆలోచన ఉన్న వాళ్ళు ముందుకొచ్చి 3 లక్షల రూపాయలతోని మొదటి విడతలో 30 ఇండ్లు నారాపూర్ గ్రామానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఇల్లు కట్టి ఇస్తాం, ఎవ్వరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. ముందు ఈ ప్రాసెస్ ని అయితే మీరు స్టార్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే నారాపూర్ గ్రామం లోపల వచ్చేటప్పుడు మళ్ళా బీటీ రోడ్డు చాలా సంవత్సరాలైంది కాలేని పెద్దలు కూడా అందరు అడగడం జరిగింది. మొన్న కవితక్క గారి సహకారంతో దాదాపు 120 కోట్ల రూపాయలు మన గౌరవ పంచాయతీరాజ్ మంత్రి గారు మళ్ళా మాట ఇచ్చిండ్రు ఇస్తారని. మళ్ళా డిసెంబర్ 8 నాడు వారి యొక్క ప్రోగ్రాం ఉంది, తప్పకుండా ఈ రోడ్ల ప్రాబ్లమ్స్ అనేది శాశ్వతంగా పూర్తి చేసే విధంగా అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైన్లు, అప్రోచ్ రోడ్లు టోటల్ గా కంప్లీట్ చేస్తాం. ఈ మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమానికి ముఖ్యమైన విషయం ఏంటంటే కోవిడ్ వలన గత 3 సంవత్సరాల నుంచి అనేక మంది చనిపోవడం జరిగింది. కరోనాతోని అనేక మంది చనిపోయిండ్రు, అనేక బాధలు, అనేక ఇబ్బందులు, రాష్ట్ర ఖజానా మీద భారం పడినా సరే మీ సంక్షేమ పథకాలు ఆపలే.
నాకు 3 సంవత్సరాలలో 15 కోట్ల రూపాయలు వస్తాయి. కానీ నేను ఆ పైసలు ఏం చేసిన, డైరెక్ట్ సీఎం ఖజానాలో జమ చేసిన. కరోనాలో ఎందుకు జమ చేసిన, మీ పెన్షన్లు ఆగద్దు, మీ యొక్క సంక్షేమ పథకాలు ఆగద్దు, మీ బిడ్డల పెళ్లి ఆగద్దు, మీ రైతులకు పెట్టుబడి ఆగద్దు అనే ఉద్దేశంతో 15 కోట్ల రూపాయలు తీసుకుపోయి సీఎం ఖజానాలో జమ చేసినాం. మీకు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కావద్దు అని. ఇప్పుడు ఒక ఆర్థిక స్థిరత రాష్ట్రంలో వచ్చింది కాబట్టి మీ యొక్క గ్రామ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా కృషి చేయాలా, ముఖాముఖిగా మీతో మాట్లాడాలా, మీ గ్రామ సమస్యలు తెలుసుకోవాలా, రైతులకు సాగునీరు ఇబ్బంది ఏమైనా ఉందా, ఇక్కడ మన కమ్యూనిటీ హాల్స్ ఎట్లా కావాలా, రోడ్ల పరిస్థితి ఏమున్నది, మీ ఇండ్ల పరిస్థితి ఏమున్నది, ముఖాముఖిగా మీతో కనుక్కొని మాట్లాడి మీ యొక్క ఆశీస్సులతోని నన్ను 2 సార్లు మీరు ఓట్లు వేసి గెలిపించి ఎమ్మెల్యేగా చేసిండ్రు. తప్పకుండా మీ యొక్క గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా పనిచేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి 100% అన్ని విధాలుగా మీ యొక్క అభివృద్ధి కొరకు కృషి చేస్తా. స్థానిక సమస్యలు అనేక సమస్యలు చెప్పినాం. ఈరోజు దళిత బంధు అనేది కూడా అతిపెద్ద పథకం, భారతదేశంలోనే ఆదర్శమైన పథకం. ఏ నాడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఎన్నడూ కూడా దళితుల గురించి ఎప్పుడు కూడా ఆలోచించలే. దళితుల ఓట్లు ఇస్తేమాలు చేసుకున్నారు కానీ దళితుల అభివృద్ధి సంక్షేమం గురించి ఎవరు ఆలోచించారు? ఈరోజు స్వయాన ఉపాధి కింద ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే చాలా చాలా పెద్ద విషయం. మీ నాడాపూర్ గ్రామంలో ఒక దళిత బంధు ఒక ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది, ఇచ్చినాం. మళ్ళా వేరే వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. అందరికీ కూడా సామాన్య అందరికి కూడా 100% న్యాయం చేసే విధంగా మళ్ళా ఈ దళిత బంధు కార్యక్రమం కూడా రాబోయే రోజులలో చేపడతాం. అనేక స్థానిక సమస్యలు చెప్పడం జరిగింది. అన్ని కూడా మీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ వార్డ్ మెంబర్లను అందరిని పిలిపించి చర్చించి చేస్తాం. ముఖ్యంగా రైతుల బ్రిడ్జ్ అవంతి గారు అన్నారు, మళ్ళా 130 లక్షల రూపాయలు బ్రిడ్జ్ కోసం ఆల్రెడీ మనం ఎస్టిమేట్ సబ్మిట్ చేసినాం. మళ్ళా అవంతి గారు కూడా ప్రత్యేకంగా కవితక్కతోని అక్కడ మొత్తం టోటల్ కూడా ఎస్టిమేట్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. అది శాంక్షన్ అయినట్టే ఆ పనులు కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మళ్ళా మా ఉమామహేశ్వరరావు గారు, మోకన్పల్లి సర్పంచ్ గారు మంచి రైతు కాబట్టి వారికి కొద్దిగా అవగాహన ఉంది. ఒక మన పైప్ లైన్, మన చెరువు నుంచి ఒక పైప్ లైన్ వేసుకుంటే 10 లక్షలు ఖర్చు పెడితే, అదే లిఫ్ట్ కూడా అది చేస్తే దాదాపు 200-300 ఎకరాలకు సాగు అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా మంచిగా అని చెప్తా ఉన్నారు. మళ్ళీ మా డిప్యూటీ బలరామ్ గారు దాన్ని ఎస్టిమేట్స్ తయారు చేసి ఇమీడియట్ గా రెడీ చేస్తే అది అంతా కంప్లీట్ చేస్తాం. అలాగే D50/10 కాల్వ గురించి చెప్పిండ్రు. నాడాపూర్ లో నేను ఆల్రెడీ ఈరోజు డిస్ట్రిబ్యూటరీ కాల్వల పని ఇక్కడ చేసినాం. ఆల్రెడీ 1 కోటి రూపాయలతో పనులు చేసినాం, కానీ కొన్ని పనులు మిగిలిపోయినాయి. మళ్ళా D50/10 లో ఈరోజు మళ్ళా సిసి గైడ్ లైన్స్ చేయాలని చెప్తా ఉన్నారు. 68 కోట్ల జాబితా మిగిలిన డిస్ట్రిబ్యూటరీ గురించి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, అది కూడా అతి త్వరలో శాంక్షన్ చేసుకుంటాం. అలాగే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల కింద, సీఎం గారి నిధుల కింద మీకు చెప్పిన సంక్షేమ పథకాలు అన్ని కూడా పూర్తి చేసి నాడాపూర్ గ్రామంలో ప్రతి ఒక్కరికి సహాయం చేసే విధంగా పనిచేస్తానని మీకు మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అక్క చెల్లెలందరికి ధన్యవాదాలు. ఇక మిత్రులు నాకు ఎక్కడ పోయిందైనా, చిన్ను కొద్దిగా జనరల్ కమ్యూనిటీ హాల్ కావాలా, అన్ని ఫంక్షన్స్ మేము చేసుకుంటామని చెప్పినాం. మళ్ళా పెద్దలు రామకిషన్ రావు సాబ్ గంత పెద్ద మాట అన్నారు, మళ్ళా నా కన్ను అంటే నాడాపూరే, ఒక కన్ను పోతంగారు ఒక కన్ను నాడాపూర్ అంటే వేరే ఊళ్ళు పరిశానం అవుతున్నారు, మేమేంది సార్ అని. అయితే మీ నాడాపూర్ గ్రామానికి అల్లుడైతాడు, మాకు పెద్ద దిక్కు, వారి యొక్క ఆశీర్వాదంతోనే అనేక విధాలుగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. నాకేమైనా పని కాకపోతే ముఖ్యమంత్రి గారు మీ అంకులు కాబట్టి ఆయనతోనే ఫోన్ చేపించుకొని పోతా, సార్ మీరు ఒకసారి ఫోన్ చేయండి సార్ అని చేసి పోతా. వారి యొక్క పూర్తి సహకారం అభివృద్ధిలో అన్ని విధాలుగా ఉంటది.
మళ్ళా రామకిషన్ రావు సాబ్ వారిది ఈ రోజు అత్తవారి సొంత ఊరు కాబట్టి మళ్ళా ఇక్కడ 25 లక్షల రూపాయలతోని ఆ ఒక జనరల్ కమ్యూనిటీ హాల్ కట్టించి మళ్ళా మీకు ఒక చిన్న కళ్యాణ మండపం, అన్ని కులాలకు మతాలకు అతీతంగా అన్ని ఫంక్షన్స్ చేసుకోవడానికి నేను కూడా వస్తా, నాకు కూడా భూ పెడతారా, నేనే పెడతా మీ అందరికి. ఆ కళ్యాణ మండపం తయారు చేసి ఆడ మంచిగా ఊరందరికి నా వంతు భోజనం నేనే మీ అందరికి దావతిచ్చి మీతో కలిసి కూర్చొని మళ్ళా మార్చ్ కానీ ఏప్రిల్ లో వచ్చి మళ్ళా కార్యక్రమం కూడా కంప్లీట్ చేసి మీతో పాటు భోజనం చేస్తా. మీ డబుల్ బెడ్రూమ్ లో కూడా అప్పటి వరకు మాక్సిమం గా తయారైతాయి, మీ ఇళ్లలో కూడా ఒకసారి వచ్చి పోతా అని చెప్తూ ఆ చిన్నమ్మ మైనార్టీ మళ్ళా ఇనాగ్రేషన్ కూడా ఇప్పుడు చేస్తా ఉన్నాం వెళ్ళేటప్పుడు. మళ్ళా అందరికి పేరు పేరున అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులు లేపకపోతే చంద్రబాబు నాయుడు అంటారు, జై తెలంగాణ. నారాయణపూర్ గ్రామం ఉత్తమ గ్రామం, తెలంగాణ గడ్డ, జై తెలంగాణ, జై తెలంగాణ.